ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఓటర్ల జాబితా, ఓటర్ల తొలగింపు తదితర ఎన్నికల ప్రక్రియలో విపరీతమైన అక్రమాలు జరిగాయని, ఇతర ఏ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు చూడలేదని స్వయంగా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అందరూ వచ్చి విజయవాడలో మీటింగ్ పెట్టి 2 రోజులు రివ్యూ చేసి చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక అప్పుడు భయంకరమైన అక్రమాలు జరిగాయి. స్వయంగా అప్పటి మున్సిపల్ కమిషనర్ గిరీష, ప్రస్తుత కలెక్టర్ అనమయ్య జిల్లాకి, ఆయనే స్వయంగా తన లాగిన్ను వైసీపీ అధికార పార్టీ నేతకు అప్పచెప్పారని, 30,000 ఓట్లు డౌన్లోడ్ చేశారని ఈసీ సీరియస్ అయింది. గిరీషాను మందలించింది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈసీ మొత్తం రివ్యూ చేసి నేరుగా ఐఏఎస్ అధికారి, అన్నమయ్య జిల్లా ప్రస్తుత కలెక్టర్, అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీషాను సస్పెండ్ చేసింది. ఈ విషయం మళ్ళీ చీఫ్ సెక్రటరీ ద్వారా కాదు, నేరుగా రాష్ట్ర ఎన్నికల అధికారికి చెప్పి సస్పెండ్ చేసింది. సో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని గతంలోనే హెచ్చరించింది. ఇక చాలామంది అధికారుల మీద కూడా చర్యలు తప్పవని అంటున్నారు. వాస్తవంగా భారతదేశ ఎన్నికల ప్రక్రియను ఆటంకపరిచి డీరైల్ చేసి దాన్ని విపరీతంగా మ్యానిపులేట్ చేస్తే క్రిమినల్ కేసులు కూడా ఉండాలి, ఐపీసీ కేసులు కూడా ఉంటాయి, జస్ట్ సస్పెండ్ చేసి వదిలేయడం కాదు. ఆ విధంగా కూడా చేయాలని ప్రధాన ప్రతిపక్షం, అయితే ఇతర ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఒకరి మీద కఠిన చర్య తీసుకుంటే తప్ప ఏ క్రమాలు ఆగవని. 30,000 ఓట్లు డౌన్లోడ్ చేశారంటే అధికారి, ఐఏఎస్ అధికారి లాగిన్ని వేరే పార్టీ అధికార పార్టీ అధికారి తీసుకొని లాగిన్ అయిందంటే అది ఎంత దారుణం. ఆ లాగిన్ ఎక్కడుందో కూడా తెలియదు అంటున్నారు ఆయన. మీకు గుర్తుంటే పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యురాలు వెస్ట్ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఆమె తన పార్లమెంటుకు సంబంధించిన లాగిన్ని ఎవరికో ఇచ్చారని చెప్పి విచారణ జరిపి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించారు. మరొక ఐఏఎస్ అధికారి అధికార విధుల్లో భాగం, మామూలు అధికారులు కాదు, వేరే అధికారాలు కాదు, ఎన్నికల అధికారాలు, ఎన్నికల ప్రక్రియ అధికారాలని వేరే వ్యక్తికి లాగిన్ ఇచ్చి ప్రైవేట్ పార్టీకి ఇచ్చారంటే ఎంత తీవ్రంగా ఉంటుంది అది. దానికోసమే ఈసీ కన్నెర చేసింది. ఇక ఇలాంటి అక్రమాలు చాలా ఉన్నాయి. దొంగ ఓట్లు చేర్చేయడం, ప్రతిపక్షాల సింపథైజర్స్ అని తెలిసినప్పుడు వాలంటీర్ల ద్వారా సమాచారం మొత్తం తెలుసుకుని వాళ్ళ ఓట్లు తొలగించేయడం, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా యాడ్ చేసేయడం, బతికిన వాళ్ళని చంపేయడం, ఒక డోర్ నెంబర్లో, అక్కడ ఇల్లు కూడా ఉండదు, ఒక డోర్ నెంబర్, ఖాళీ స్థలం ఉండొచ్చు, ఒక షెడ్ ఉండొచ్చు, అందులో ఒక తండ్రికి 150 మంది పిల్లలు, ఒక బిడ్డకి 150 మంది తండ్రులు, ఇక ఇష్టారాజ్యం. అత్యంత దారుణమైన ఎన్నికల జాబితా తయారైంది. ఆ కరెక్షన్ కోసం సిఈసి నేరుగా రంగంలోకి దిగింది. అంతకుముందు నెల్లూరు, చిత్తూరు ఎస్పీలను కూడా చర్యలు తీసుకుంటా క్రమశిక్షణ చర్యలు అంది. ఇప్పుడు నేరుగా ఒక కలెక్టర్ని సస్పెండ్ చేశారు. బీఎల్ఓల మీద చర్యలు ఉంటాయని అంటున్నారు. సో ఎన్నికల కమిషన్ దెబ్బకి గింగిరసాలు తిరగాల్సి వస్తుంది జగన్ సర్కార్లోని అధికారులు. సో రాజకీయ పార్టీ నాయకులు చేసిన ఒత్తిళ్లకు లొంగితే చివరికి దెబ్బతినేది అధికారులే. రాజకీయ పార్టీ నాయకులు దేవుని తప్పించుకుంటారు, నాకు సంబంధం లేదంటారు, కానీ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లోకి ఎక్కేస్తుంది. చాలా ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు.